చిన్న ఇంటరాప్ట్ వెంకటేశ్వర రావు గారు ఆ రోజున హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి రైట్ 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 ఒక నిమిషం వెంకటేశ్వర రావు గారు మన హైదరాబాద్ నుంచి రైట్ రైట్ హైదరాబాద్ మళ్ళీ రాష్ట్ర విభజన మళ్ళీ అదంతా వేరే చర్చ జరుగుతుంది ఒక నిమిషం వెంకటేశ్వర రావు గారు వెంకటేశ్వర రావు గారు నా మాట వినిపిస్తుందా ఒక మాట ఆలోచించాడు కాబట్టి ఆయన ముందుగా వచ్చి ఇక్కడ రైట్ రైట్ నిర్మాణం చేసుకున్న తర్వాత రావచ్చు ముఖ్యమంత్రి ఆయన కావాల్సిన సెక్యూరిటీ చాలా గొప్పగా ఉంటుంది రైట్ రైట్ వెంకటేశ్వర రావు గారు మీరు మీరు ఏదైతే రైతులకు సంబంధించి ఒక ఏదైతే అంశాన్ని లేవనెత్తారు ఇక్కడ కౌలు రైతులు అనే పదాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా మర్చిపోయింది ఏదైతే భూసార పరీక్షణాలు ఏదైతే భూసార పరీక్షలు కానీ విత్తనాల సరఫరా ఇటు ఆ సూక్ష్మ పోషకాల సరఫరాకు సంబంధించి పూర్తిగా మరుగున పడేశారు లేకపోతే రైతులకు చేసిన దానిపైన కూడా శ్వేతపత్రం ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేశారు ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రైతులను మర్చిపోయిందా కౌలు రైతులను పట్టించుకోవాలా ఇందులో నిజం ఉందంటారా ఖచ్చితంగా ఉంది సార్ ఈ ఆరోపణకు ఆంతర్యం ఏంటి వీళ్ళ ఖచ్చితంగా రైతు సోదరులకు ఎవరికి కూడా ఇంతవరకు ఏం పట్టి నేను 14 నెలల కాలంలోనే నేను ఇందాక మొదటిసారి చెప్పినట్టే చెప్పాను నేను ఏళ్ళు వాళ్ళు అయితే జూన్ నెలాఖరికి 424 జీవో తీసుకొచ్చింది తప్ప ఈ 14 నెలల కాలంలో రైతు సోదరుల గురించి ఏమాత్రం కూడా పట్టించుకోలేదు కనీసం రైతులకు కావలసినటువంటి వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కానీ గత ప్రభుత్వంలో మేము చెప్పాను ఇందాక ఏదైతే మినుపు కానీ పెసర కానీ లేకపోతే జింక్ కానీ జీలుకు కానీ జనుము కానీ పిల్లి పెసర కానీ ఇవన్నీ కూడా కొన్ని 50% కొన్ని 75% రాయితీతో ఇవ్వడం కూడా జరిగింది రైతు సోదరులందరినీ కూడా ఆదుకోవడం ఈ ప్రభుత్వం చేసినటువంటి ఉంది డ్రిప్ కూడా గతంలో కూడా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు ఇవాళ పొగాకు చేసినటువంటి రైతులకి అందరూ కూడా ఇవాళ డ్రిప్ సౌకర్యం కల్పించింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం అంతేకాని గతంలో పొగాకు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా స్వయంగా నేనే ఆనాటువంటి నిర్మలా సీతారామన్ గారితో విజయవాడలో మీటింగ్ పెట్టించి టొబాకో బోర్డు చైర్మన్ గారు తీసుకొచ్చి కూర్చోబెట్టి అందరినీ కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారి సహకారంతో అక్కడ రాష్ట్రంలో కొంతమంది మంత్రులు రైట్ 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 మీరు ఆరోపణ చేసినట్లుగా వెంకటేశ్వర రావు గారు మీరు ఆరోపణ చేసినట్లుగా ఆదుకున్నటువంటిది కూడా తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 14 నెలల కాలంలో కూడా ఏ మాత్రం కూడా రైతులకి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం ఈ యొక్క మీరు అన్నట్టుగా భూసార పరీక్షలు కానీ రైతులకు సంబంధించినటువంటి ఏమన్నా విత్తనాలకు సంబంధించి కానీ వ్యవసాయ పనిముట్లు కానీ ఈ జింక్ కానీ ఇటువంటి ఎక్కడైనా ఏమైనా సరఫరా చేశారా వీళ్ళని రైట్ రైట్ ఒక నిమిషం అధికార పార్టీని ఒక నిమిషం వెంకటేశ్వర రావు గారు ఒక నిమిషం రైట్ రైట్ శర్మ గారు నిజంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కౌలు రైతులను కానీ భూసార పరీక్షలకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి అంటే రైతు అవసరాలకు సంబంధించి వారికి సహాయం చేయలేకపోతుందా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందా సార్ ఒకటి మనం ఒప్పుకుని తీరాల్సింది ఏంటంటే ఎస్పెషల్లీ వైఎస్ఆర్ అంటే జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మాట కామాట ఫిబ్రవరి మార్చి మన మార్చి నుంచి కోవిడ్ వచ్చిన తర్వాత నిజంగా వీళ్ళు అమలు చేస్తున్నటువంటి పథకాలు ఆయన డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నాడు ఏంటో పక్కన పెట్టేస్తే ఇవాళ ఆయన చేస్తున్నటువంటి పథకాల మూలకంగా జనాల దగ్గరికి డబ్బులు రావటం అనేటువంటిది చాలా మంచి విషయం ఎందుకంటే మా రాహుల్ గాంధీ చెప్పాడు ప్రజల దగ్గర డబ్బులు లేకపోతే ఇబ్బందులు పడుతున్నారు 7500 రూపాయలు వాళ్ళ జేబుల్లోకి వెళ్ళేటట్టు చేయండి పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది అని చెప్పని అన్నారు ఆ విషయంలో నిజంగా ఇవాళ అది అమ్మ ఒడ లేకపోతే ఇంకేదో ఇవన్నీ పక్కన పెడితే మొత్తం మీద ప్రజల దగ్గరికి డబ్బులు అది ప్రభుత్వ డబ్బే కావచ్చు కానీ మొత్తం మీద తీసుకెళ్తున్న దానికి మాత్రం మనం అప్రిషియేట్ చేయక తప్పదు రెండోది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే రెవెన్యూ లోటు ఉన్నమాట వాస్తవం ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పూర్తి నిధులు మనకి ఇప్పటివరకు రాలేదు చంద్రబాబు నాయుడు గారు 3.5 సంవత్సరాలు వాళ్ళతో పాటు వెళ్ళి చివరిలో వాళ్ళతో ఎదురు తిరిగి అసలు ఏమి ఇవ్వలేదు అసూయ పడుతున్నాడు నా గురించి అని చెప్పడం మొత్తం రాష్ట్రాన్ని తీసుకుని వెళ్ళిపోయేసి ఒక అంధకారంలోకి తీసుకెళ్లిపోయినటువంటి తర్వాత ఇవాళ దాన్ని మళ్ళా తెచ్చుకోవాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వానికి అయితే ఆ రోజు చంద్రబాబు గారు వెళ్ళిపోయేటప్పటికీ మీ మన దగ్గర ఉన్న నిధిలో ఎంత అంటే 100 కోట్లు అని చెప్పని మన ఈనాడు ప్రముఖ పత్రికలోనే వచ్చింది అంటే 100 కోట్ల రూపాయలతో స్టార్ట్ చేసుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కొన్ని చేస్తుంది అయితే మీరు ఇంతకు కౌలు రైతులు అని చెప్పనన్న ఇది ఇవాళ రోజున చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ రైతు రుణమాఫీ సబ్జెక్టు కరెన్సీ రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ కూడా ఎవరి దగ్గరికి వెళ్తాయి ఆ పొలం ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్తాయి ఇవాళ రోజున నష్టపోతున్నటువంటి వాళ్ళు ఎవరు కౌలు రైతు చాలా వరకు కూడా ఇవాళ దురదృష్టం ఏంటంటే ఇవాళ రైతులు డైరెక్ట్ గా ఎవరైతే భూ యజమానులు ఉన్నారో వాళ్ళు వ్యవసాయం చేయట్లేదు వాళ్ళు కౌలుకి ఇస్తున్నారు ఆ కౌలు రైతు దెబ్బతింటా ఉన్నాడు
దాని మీద కేంద్ర ప్రభుత్వం కానీ ఇవాళ వీళ్ళు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం. రైట్ 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 శర్మ గారు ఒక నిమిషం. రైట్ రైట్ శ్రీధర్ గారు శర్మ గారితో విభేదిస్తాడు. ఎందుకంటే వారు అంటారు కౌలు రైతులకు ఏమీ చేయలేదు, లేక వాళ్ళు అంధకారంలో నెట్టేయబడ్డారు, వాళ్ళకేమో మంచి చేయలేదు. అట్లా కాదండి, మొట్టమొదటి ప్రభుత్వం రైలు కౌలు రైతులని ప్రభుత్వం 40 లక్షల మంది రైతులకు అయితే అందులో ఆల్మోస్ట్ 7 లక్షల మంది కౌలు రైతులకు. రైట్ 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 అంటే శర్మ గారు చెప్పింది ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం వల్ల అసలు మెయిన్ యజమాని భయపడకుండా ఉండడానికి అగ్రిమెంట్ తయారు చేసింది. రైట్ అంటే శ్రీధర్ గారు ఇక్కడ ఏదైతే వివాదం రాకుండా కాపాడింది మా ప్రభుత్వమే. రైట్ అంటే ఒక మాట ఏదైతే ఇటు టీడీపీ విమర్శలు చేసినట్లుగా రైతులకు చేసిన దానిపై శ్వేతపత్రం విడుదల చేయడానికి వైసీపీ సిద్ధంగా ఉందా? చాలా సిద్ధంగా ఉందండి. ఇప్పుడు ఇంతకుముందు తెలుగుదేశం మిత్రులు మాట్లాడుతూ 14 ఏళ్ళు ఏమి చేయలేదు ఏమి చేయాలి అంటే వారు ప్రజాక్షేత్రలు ఉన్నారా లేదా, ఉంటే కనబడుతున్నాయా లేదా, కనబడితే ఒప్పుకునే మనస్తత్వం వారికి ఉందా లేదా, అసలు మంచి చేస్తున్న దాన్ని హర్షించే అవకాశం అని ఉందా వారి హృదయంలో, అవన్నీ ఏమీ మాట్లాడలేదండి. అసలు రాష్ట్రం సుభిక్షంగా ఉంది, రైతు బాంధవ్యుడిగా రైతు పక్షపాతిగా పేరు పొందినటువంటి వైఎస్ఆర్ యొక్క తనయుడు ఇక్కడ తండ్రి మీద తనయుడిగా పాలిస్తున్నాడు. రైతు భరోసా అయితే ఉందో మేము 4 సంవత్సరాలు చెప్పాము, అది 5వ సంవత్సరం కూడా ఇచ్చాము, చెప్పిన దానికంటే ఎక్కువ ఇచ్చాము, చెప్పిన దానికంటే ముందుగా ఇచ్చాము. తర్వాత రైతు భరోసా కేంద్రం మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే మీకు అర్థమవుతుందండి, అందులో ఎంత గొప్ప విషయాలున్నాయి. అక్కడ విత్తనాలు పంపిణీ కానీ లేదా ఎరువులు కానీ దాని క్వాలిటీ కానీ ఎవరు మోసపోకుండా నకిలీ విత్తనాలు కొనకుండా మేమే అక్కడ ఉండి అక్రెడిటెడ్ కంపెనీస్ పెట్టి అక్కడ ఉన్నటువంటి గ్రామ సచివాలయాల్లో కానీ అక్కడ ఉద్యోగులు కానీ చెప్పి తద్వారా డోర్ డెలివరీ చేస్తున్నాము. ఇవన్నీ చేస్తుంటే అవి ఎప్పుడు జరగలేదు. డెలివరీ అవుతుంటే అంతకుమించి రైతుకి ఏం కావాలండి? గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి విత్తనాలు నాణ్యమైన అని చెప్పి అతను భరోసా ఉంటుంది. ముందుగా ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు? నకిలీ విత్తనాలు వేసాము, ఆ నకిలీ వ్యాపారం పట్టుకోవడం కష్టం. ఇవన్నీ కాదు, ప్రభుత్వమే చేస్తుంది. రైతు భరోసా కేంద్రం ఒకసారి మీరు విజిట్ చేయండి, అక్కడ కియోస్క్ మీరు చూసినట్లయితే మీ కళ్ళు తిరిగిపోయిన నిజాలు కనబడతాయి. కౌలు రైతు కూడా వర్తిస్తండి. కౌలు రైతు వదిలేసినట్టు మాట్లాడుతున్నాను. కౌలు రైతుకి ఇచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా నేను. కౌలు రైతులు మేము ఆదుకున్నాము, వారికి మధ్య వివాదం లేకుండా చూసాము. అవసరమైనటువంటి అగ్రిమెంట్ కేవలం 11 నెలలకు మాత్రమే ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కాలం రిన్యూ చేసుకుంటారు. కాబట్టి ఎప్పుడైనా కౌలు రైతు కోర్టుకు వెళ్ళే అవకాశం లేకుండా చేశాము. తద్వారా యజమానికి రిస్క్ లేదు, కౌలు రైతు బెనిఫిట్స్ వస్తాయి.